గురుగారు ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు? ఈ లెటర్లో బాబు. మళ్ళీ ఏమిటి వెంకి? ఏ లేదు గురుజీ, తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు, అక్కడేమో లెటర్ ఉంది, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి, మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి, గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి. ఆ మందు బట్టలసే జాగ్రత్త, మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు, అసలే డిపార్ట్మెంట్ వారు అంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయినా? చిచి ఇది కాదు అమ్మాయి పక్క నేను. Do you all have reservation ticket? ఏదోడు చూడరా. ఆ నిప్పునాగరాజ్ టెల్లింగ్. Who is he? టికెట్ కలెక్టర్ నిప్పునాగరాజ్. చౌదరి గారు చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయినేమో? చిచి చౌదరి గారు అందాలు రాసని చెప్పారు, ఏదో బోర్ బిల్ వాటం ఇదని. ఇది కాదు, వచ్చేది వచ్చేది. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ని. మేము ప్యాసింజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్, వాట్ ఇస్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్ తో నీకు ఏంటి పని? అరే సీట్ నాదండి. రా కూర్చో, రా కూర్చోరా. ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సిఇఓ సోనిక్ సొల్యూషన్. ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్లు ఎంతండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు, అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే అడలేవయ్యా, అడలే. ఎవడలేడు వీడా? ఏయ్ ఏం బాధపడుతున్నావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో? లే లే, అడుగు కనిపిస్తావా? వచ్చి పక్కబా, పక్కరా. ఎందుకే అరుస్తావు? చేయొచ్చుకోబెట్టి సార్, చేయొచ్చుకోబెట్టి. మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్, నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే నా గురించి పరిచయం లేదు కదా, ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్క సుబ్బారావు, శాతిక బొక్క. అరే వెంకీ, అరే అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదరా. ఈ నసగాలతో మనకేంట అనవసరంగా? నేను రాను రా, మీరు వెళ్ళండి రా, నేను ఎనీటైమ్ వచ్చేవచ్చు. డాడీ నాకు కో కొని పెట్టలేదు. కూల్ డ్రింక్ లో విషపదార్థాలు ఉన్నాయంటే విరిచావే? అది నేను వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదమంటలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడు నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనిషిలా రాక్షసులా? తాగితే వాడు రాక్షసులు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్, కారుగా మాంసం. అయ్యో బాబాయ్, నడిచి పడమ వచ్చేసింది, వస్తుందా రాదా? జెసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలి. ఏంటి ఇంకా రాలేదు మరి? రండి 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 రండి. బొక్క గారు కాల్ తీయండి. అరే
మీ నంబర్ ఏమన్నారు? 52. ఆ రండి. ఏమా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు, నీ సీట్లోకి వచ్చావు ఎలా? రండి మీరు రండి 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 కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు వీడు ఎదవనో ఆవిడ తెలియదేంటి. మారే సార్ గోదావరి ఈ రోజే బయలుదేరుతున్నాం. ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ 52 53. అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది, నాన్నగారు ఇంకా రాలేదు. ఏంటి అంకుల్ ఇంకా రాలేదా? అవ్వ సామడి వచ్చేస్తా. కంగారు పడకండి, ఇలాంటప్పుడు షార్ప్ గా ఆలోచించండి. ఒక్క నిమిషం నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాద్ రావు. అంటే మామగారు అనమాట. రండి సార్ రండి రండి పెట్టిలేండి రండి 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 చేయలేండి రండి 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 సార్ రండి కాదండి తీయండి ప్యాసింజరా పోతరా రండి జరగమ్మా జరగా కూర్చోండి. ఏం పర్వాలేదు అంతా మన మంచికి. థ్యాంక్ యూ. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్లో చూసాను. ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇది ఇతనే. దిస్ గాయ్ గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి నాగరాజు గారు నేనేదో మీ పెళ్ళ మెళ్ళలో కూర్చున్నాయని ఫీల్ అవుతారు ఏంటండి? ఆ పెద్ద బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్. సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్. శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి అది కాదండి. పాపం పాపం అంటే ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళ గొలుసులు అవుతాడు. హూస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజు గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్. అలా అలర్ చేయకూడదు, ఇది దాగకూడదు అమ్మా. డాడీ కొని ఇచ్చారు కదా దాగు. ట్రైన్ లో పక్కన చూడండి సార్, మా సార్ ఇదే కావాలన్నాడు. వాళ్ళ నాని తాగొచ్చు కావాలి. నీడా పెట్టు మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం మొత్తం అయిపోగొట్టి అనుకో కిందికి నేడుతా. అలాగే సార్ వాడు సంగతి ప్లీజ్. అరే నువ్వు కట్టావు నమస్కారం. నాకు తలనొప్పిగా ఉంది, పడుకుంటా. పైకెక్కండి. పెట్టలేదు గెట్లేదు ఉండవమ్మ, పెద్దని పడుకుంటున్నాడు కదా. మీ బ్యాగ్ ఎక్కడ? థ్యాంక్ యూ. ఆ బ్యాగ్ ఇలాంటి ఇట్స్ ఓకే. ఏ బ్యాగ్ అని చెప్తాను, నేను దాచి పెడతాను. లేవండి పర్లేదు ఉండి. ఆ బ్యాగ్ తగ్గింది పెట్టుకుని పడుకోండి. ఏంటంటే ఈ బాత్రూమ్ కానీ వెళ్ళి ఇంకా రాలేదు. అప్పుడు మొదలు మీ అందరికి శుభవార్త, అమ్మ వచ్చేసింది. నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా, పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. మన చూసి వైజాగ్ నవ్వింది, నవ్వుకి నాన్న అర్థాలు చెప్తా నేను. ఓర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా, మన టోబిల్ పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నారా? పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులేవా? అంతా గ్రహబలం రా, మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడి అయిపోతాను రా. సర్లేరా నేను ఏం చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే. దాని వెనకాల ఉన్న ఎమోషన్ ని గుర్తించండి రా. అలాగే రా, నువ్వు ఇంటివాడు పోతా అంటే దానికంటే సంతోషం ఉందిరా. థ్యాంక్స్ రా బుచ్చి. మరి ఇదే కోఆపరేషన్ అంటే. హలో గురుజీ, అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది. అందాల రైస్ వచ్చేసింది. అప్పుడే సంబరపడిపోక, మీ ఇద్దరి మధ్య రాహువు ప్రవేశించాలని చూస్తున్నాడు. వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురుజీ ఆందోళన పడక, ఉపాయం ఆలోచించు. అందాల రాశి నీ వశమవుతుంది. అలాగే గురుజీ. ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంట్రా. అరే అక్కడ బెర్తారు ఖాళీగా ఉందా? 49 ఖాళీగా ఉందిరా, దాంట్లోనే కూర్చున్నాను నేను. దేనికి 29 రాహుల్? రాహు కాదు రాహుల్, మే 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. చూసారా పేర్లు కూడా కలిసిపోయినాయి, ఇప్పుడు ఎలా రా? నువ్వేం టెన్షన్ పడకరా, మేము ఉన్నాగా.
రా, మీరు చూసుకోండి కదా.